లింగమోలే కదలేనాడు ఒక్కరో కొంగ సూసురీడు మన రాహుల్ గాంధీ దిగ్గదీసి అడిగే మొలగాడు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మనమందరం అపూర్వ స్వాగతం పలుకుదాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించితే మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండల్లో పాదయాత్ర చేసి అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు 6,700 కిలోమీటర్లు యాత్ర చేసి ఈ దేశంలో ఉన్న దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, విద్యార్థులు, నిరుద్యోగుల యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈరోజు పార్లమెంటులో నీలం మధును గెలిపించడానికి మనకు అండగా నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు విచ్చేసి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జనజాతరలో పాల్గొని ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వారు రావడాన్ని సంతోషిస్తూ మీ అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతున్న మిత్రులారా, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు ఉన్నది. ఆనాడు దేశంలో జనతా పార్టీ విఫలమై దేశ రాజకీయాలు అల్లకల్లోలమై దేశంలో ప్రభుత్వమే లేని అరాచకం తాండవిస్తున్న సందర్భంగా శ్రీమతి ఇందిరా గాంధీ గారు 1980లో ఇదే మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగి అత్యధిక మెజార్టీతో కలిసి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్క మెదక్ బిడ్డకు తెలుసు. ఆనాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 42 MP స్థానాలు ఉంటే 41 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగిరేసి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించను. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో మనకు బీడీఎలు కానీ, బిహెచ్సిఎల్ కానీ, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ, పటాన్ చెరువు మన పారిశ్రామిక వాడ కానీ, రామచంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రికి ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి. ఇవే కాదు, ఈరోజు కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదక్ను అభివృద్ధి చేసింది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఇవాళ దేశం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ ఈ మెదకు అక్కున చేర్చుకొని అవకాశాలు ఇస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు ముష్కర్ల చేతిలో తుపాకీ తూటాలకు బలైనప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా, మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు పట్టు వరకు మన గడ్డకు, మన ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించారు. వారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినప్పుడు కీర్తిశేషులు అయ్యారు. అట్లాంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గత 25 సంవత్సరాలుగా 1999 నుంచి 2024 వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ, బీఆర్ఎస్ చేతిలోనే మగ్గిపోయింది. అందుకే ఈనాడు ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం
మీ చేతుల్లో ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఒక బలైన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈ ఎన్నికల్లో దించి ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించింది. ఈరోజు బీజేపీ నుంచి నిలబడ్డాయన ఎవరో కాదు, పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తామని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు, ఉప్పు తీసి ఉప్పు పోసి పాత రేసిండ్రు. ఇక రెండోగా ఆయన బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాయని ఎవరో కాదు, మన మల్లన్న సాగర్లో, మన రంగనాయక సాగర్లో, మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుద్దుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను పెట్టి తొక్కించిండు. పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిండు. ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ హరీష్ రావుకు, గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది, ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ రఘునందన్ రావు చూసినాం, వెంకట్రామరెడ్డిని చూసినాం, వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళా ఎంపీగా ఎందుకు నిలబడ్డాడు అంటే కేసీఆర్ హరీష్ రావుకు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదక్ ఎన్నికల బరిలో దించిండ్రు. నేను అడుగుతున్న కేసీఆర్ హరీష్ రావును మొత్తం మెదక్ జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి? ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు, మా రైతుల మీద కేసులు పెట్టినాడు, మా రైతులను జైళ్ళకు పంపించినోడిని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు, మీ సమస్యలు ప్రస్తావించేవాడు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం, ముదిరాజులు బీసీడీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు తేవడం కోసం ఈనాడు బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు గిరిజనులకు బలైన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి, నీల మధును గెలిపించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు, హనుమాన్ జయంతి గుర్తొస్తుంది, లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి. నేను అడుగుతున్న మా మిత్రులని, మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా, హనుమాన్ జయంతి చేయలేదా? ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే పిచ్చగాళ్ళలాగ రాముడినో హనుమంతునో వాడుకుంటుందంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిందంట, ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే ఎక్కడికి కూడా తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. పెద్దలు మదన్మోహన్ రెడ్డి గారిని మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట. చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ప్రజలు నిన్ను బండకేసి కొట్టిండ్రు,
ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించారు, నిన్ను ఓడగొట్టిండ్రు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. అది ఇక్కడి నుంచే, నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి, బీఆర్ఎస్ ను ఓడగొడతారు. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికల్లో మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, 25 ఏళ్ళు బీజేపీని చూసిండ్రు, బీఆర్ఎస్ ను చూసిండ్రు. ఈ ఎన్నికల్లో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, అభివృద్ధి పనులు చేపడుతుంది. ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చిన మన్నీల మదును ఈ ఎన్నికల్లో గెలిపించండి, అప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. కర్మాగారం ఇచ్చిండ్రు మోడీ, మనకి ఏమిచ్చిండు, ఏమిచ్చిండు? ఖమ్మంలో మనకు ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనము వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకి ఇచ్చింది గాడిద గుడ్డు. ఐటీఆర్ మనం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. అందుకే ఐఐఎం, ఐఐటి అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మరి గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి కర్రు కాల్చి వాత పెడదామా, పెడదామా? నేను బీజేపీ ఏం తెచ్చిందంటే మీరు అందరు గాడిద గుడ్డు అనాలి. మోడీ ఏమిచ్చిండు అంటే గాడిద గుడ్డు అనాలి. రెడీనా, రెడీనా? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? మరి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టి ఈ ఎన్నికల్లో నీల మధును 100% మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి. మధును 100% మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి. మీరు సిద్ధమా, 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 సిద్ధమా? నేను 100 అంటే మీరు పక్క అనాలి. 100 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
కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.